ఏపీలో వాలంటీర్ల చుట్టూ వివాదాలు ముసురుకోవటం ఇదేం కొత్త కాదు. కాకపోతే ఇప్పుడు ఎన్నికల ముందు ఇది మరింత ముదిరింది. వాలంటీర్లు వేధిస్తున్నారని, డేటా కలెక్ట్ చేస్తున్నారంటూ రకరకాల ఆరోపణలు చేశాయి విపక్షాలు. అయితే ప్రతి నెల 1వ తేదీన వృద్ధులకు పెన్షన్లు వాలంటీర్లు ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. నగదు పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టింది. వారితో నగదు పంపిణీ చేయించొద్దని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్, మొబైల్ డిపాజిట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు. ఇది జరిగిన మ్యాటర్. ఇక ఇక్కడి నుంచి పొలిటికల్ వార్ ముదిరింది. వృద్ధులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నది టీడీపీనే అని వైసీపీ ఆరోపించింది. కాదు కాదు, ఈ కుట్ర వెనుకున్నది వైసీపీనే అని టీడీపీ అంటోంది. దీంతో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని సూచనలు చేసింది ఈసీ. దీంతో సచివాలయాల దగ్గరకొచ్చి వృద్ధులు పెన్షన్లు తీసుకోవాల్సి వస్తోంది. అయితే వారికి ఇబ్బందులు కలగటం ఎన్నికల్లో ఓట్లపై ఎఫెక్టు పడుతుందన్న విషయాలపై రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. ఇంటి వద్ద పెన్షన్లివ్వకపోవటం వెనుక వైసీపీ కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ చేపట్టాలని సీఎస్ను కలిసి విజ్ఞప్తి చేశారు టీడీపీ నేతలు. అటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత ఫోన్ చేశారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెన్షన్ల పంపిణీకి ఈసీ ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఇంటింటికి వెళ్లి వృద్ధులు ఇబ్బంది పడకుండా పంపిణీ చేయాలన్నారు. బాబాయిని చంపి ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించి మాట్లాడి ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ళ మీద రాజకీయ కుట్ర కోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ని వైసీపీ కార్యకర్తలుగా వాడుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు వాలంటీర్లతో ఫార్మాట్లు పంపించి, ఫార్మాట్ల మీద సంతకాలు బలవంతంగా పెట్టించి, రాజీనామాలు చేపించి ఇవాళ ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరోవైపు వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తుండటం కూడా రాజకీయంగా కీలకంగా మారింది. తాము ప్రజలకు సేవ చేస్తుంటే నిందలు వేస్తున్నారని చెప్పి రిజైన్లు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ నేతల తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నామంటున్నారు. పెన్షన్లివ్వకుండా తమను అడ్డుకోవటం కలచివేసిందని చెప్పుకొస్తున్నారు. పెన్షన్ల కోసం వృద్ధులు ఫోన్లు చేస్తున్నారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము పంపిణీ చేసే పరిస్థితి లేదంటున్నారు. వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేయటం రాజకీయ రంగు పులుముకుంది. వాలంటీర్లపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసినందువల్లే రాజీనామాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. వాలంటీర్లను అడ్డుపెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. మేము పెంచుకున్న బిడ్డలు మేమే చంపుకుంటామా? వారికి అసౌకర్యాన్ని కలిగిస్తామా? వారికి ఇంకా ఏదైనా సౌకర్యాలు చేస్తాము కానీ వాలంటీర్లకు వారిని మేము విస్మరించే ప్రసక్తే రాదు. తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాట వినాలి కాబట్టి, ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కట్టుబడి ఉండాలి కాబట్టి, వారి ఆదేశాలను సిరిసాధించాలి కాబట్టి వాలంటీర్లు తప్పుకోమంటే తప్పుకుంటారు, సైలెంట్గా ఉంటారు సైలెంట్గా ఉంటారు. అంతేగాని వారు మాకేం చేస్తారో, మా పార్టీ ఓడిపోతుంది మీకు భయం అయిపోయేసి ఇప్పుడు మా పైన నిందలు వేయడము ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు నిర్ణయిస్తారు. మరోవైపు చేసిందంతా చేసి ఇప్పుడు టీడీపీ నేతలు కబుర్లు చెబుతున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబును దేవుడు క్షమించడని మంత్రి బొత్స అంటున్నారు. వికలాంగులకు, పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారు? ప్రతీది రాజకీయం చేస్తారా? మానవత్వం ఉండొద్దా అని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని నెలలు వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడెందుకొచ్చిందని నిలదీస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఏదైనా చిన్న తప్పిదం జరిగింది
వాళ్ళు సస్పెండ్ చేయడమో తొలగించడమో చేస్తే వాళ్ళు ఎస్సీ పిటిషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కదా. ఎంతమందిని ఉద్యోగాలు తొలగించి మంది మళ్ళీ దాన్ని తీసుకొని పొరపొరలు మరి పరిశీలించి హ్యుమానిటీ కౌన్సిల్ ఎంతమంది తీసుకోలేదు. మళ్ళీ అతను ఎస్సీ పిటిషన్ పెట్టుకుంటే దాన్ని పరిశీలించి పొరపొరలు పరిశీలించి మానవతా తక్కువతోనో లేకపోతే తొందరపడుతో చేసామనో మళ్ళీ దాన్ని కన్సిడర్ చేసి సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ పర్మనెంట్ ఉన్నప్పుడు వచ్చి టెంపరీ ఉన్నప్పుడు ఎందుకు ఉండదు. మొత్తంగా పెన్షన్ల పంపిణీ విషయంలో గందరగోళమైతే కనిపిస్తోంది. సచివాలయం వెళ్లి తీసుకోవాలా లేదంటే ఇంటికే వచ్చి ఇస్తారా అన్న డౌట్లు వృద్ధులు వితంతువులు దివ్యాంగుల్లో నెలకొంది.